విజయసాగర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. విజయసాగర్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ వ్యాఖ్యలు ఏ రకంగా అర్థం చేసుకుంటారు? అంటే ఆయన ఏమీ తప్పు మాట్లాడాడో నాకు అర్థం కాదు. తప్పనేది కాదు అంటే ఆ మాటలు. ఢిల్లీలో ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో బీజేపీకి అండర్స్టాండింగ్లో ఇష్యూ ఉంది, వాళ్ళ అండర్స్టాండింగ్కి సంబంధించిన ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉంది అని మాట్లాడారు. టీడీపీ కలిసి పనిచేస్తే బాగుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అనే మాట కూడా మాట్లాడారు. ఆయన వారాహి యాత్రలో మాట్లాడింది ఒంటరిగా వెళ్తామా కలిసి వెళ్తామా అనే దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదనే మాట మాట్లాడారు. ఇట్స్ ఒక పొలిటికల్ పార్టీకి వెదర్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ పార్టీ అన్ రిజిస్టర్డ్ పార్టీ దే ఆర్ వన్ ఆర్ టూ MLAs or MPs are representing or non-representing, that is immaterial. That is immaterial. వాళ్ళు ఉన్న పార్టీ వాళ్ళకి జనబలం ఉందా లేదా, వాట్ ఈస్ ద ఓట్ షేర్ ఆఫ్ ది లాస్ట్ ఎలక్షన్స్, దిస్ టైమ్ హౌ మచ్ ఓట్ షేర్ దే విల్ గెట్ అన్న దాని మీద డిపెండ్ మాట్లాడాలి. మరి ఆయన సభలు మనం చూస్తాము, చాలా మంది ఆయన సభలకి వేలలోనే జనం వస్తున్నారు. అది డబ్బులు ఇచ్చి వస్తున్నారు అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు, డబ్బు ఇవ్వకుండానే వస్తున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఆయన ఎవరు ఎన్ని మాట్లాడినా ఈజ్ ద క్రౌడ్ పుల్లర్ వితౌట్ స్పెండింగ్ నాట్ ఈవెన్ 1 రూపీ పెట్టకుండా క్రౌడ్ పుల్లింగ్ చేసే దాంట్లో ఈజ్ ద మాస్ లీడర్. దాంట్లో అన్డిస్ప్యూట్, నో డౌట్ నో డౌట్. సో ఆ స్ట్రేచర్ ని మనం గౌరవించకుండా మనకు తోచింది మాట్లాడటం కరెక్ట్ కాదు. తోచింది మాట మేబీ నా ఇనిబిలిటీనా ఎబిలిటీనా అంటే KFC చికెన్ సక్సెస్ అయింది 66 సంవత్సరాల్లో, ప్రపంచం అంతా వెళ్తుంది. సక్సెస్ అనేది ఓవర్ నైట్ ఫుడ్ టైం కాదు, అది ఓవర్ నైట్ ఫుడ్ టైం కాదు. మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుకుంటూ వస్తే సమ్ డే దే విల్ రీచ్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ఇక్కడ 2 ఇష్యూస్. సరే 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 ఒక 2 ఇష్యూస్. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రి రేస్లో లేను, ముఖ్యమంత్రి పదవి నాకు అవసరం లేదు అని చెప్పారని, పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అయితే, మరో సెక్షన్ ఆఫ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పవన్ కళ్యాణ్ మధ్యవర్తి అవతారం ఎత్తాడు, పవన్ కళ్యాణ్ దళారీలాగా మారిపోయాడు అనేది మరో సెక్షన్ ఆఫ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. కొంతమంది పనికిమాల వాళ్ళు పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ పనికిమాల విషయాల గురించి మనం టైం వేస్ట్ చేసే అవసరం లేదు. పొత్తు పెట్టుకోవాలా వద్దన్న విషయం ఆయన పార్టీకి సంబంధించింది, ఆయన వ్యక్తిగతానికి సంబంధించింది, ఆయన అభిమానులకు సంబంధించింది, ఆయన పార్టీ లీడర్లకు సంబంధించిన విషయమే తప్ప ఆయన ఎవరు పర్మిషన్ తీసుకొని ఎవరికి మధ్యస్థం చేయాల్సిన అవసరం లేదు. ఎవరు మధ్యస్థం తీసుకోకుండా మధ్యస్థం చేయాల్సిన ఆగిపోవాల్సిన అవసరం. మీరు తెలుగుదేశం పార్టీ ఆయన మధ్యవర్తిత్వం కోసం పంపించారంట వైసీపీ చేస్తున్నారు. అది ఇందాక కీర్తన గారు చెప్పినట్టు ఎవరో కెమెరాలు పెట్టుకుని విన్నట్టున్నారు. వాళ్ళ పేపర్లు అదే రాశారుగా, అమిత్ షాతోనో లేకపోతే మోడీ గారితో మాట్లాడినప్పుడు మీరు ఏమన్నా సోఫాల కింద దాక్కుని ఉన్నారని, వీళ్ళు కూడా ఎక్కడ సోఫాల కింద దాక్కున్నారు. మా సూత్రం వాళ్ళు కూడా వర్తిస్తారు కదా. సో ఆయన ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఒకటి. రెండోది, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 కలిసి పోటీ చేయాలన్నది ఆయన అభిమతం కావచ్చు. అది అవుతుందా కాదా అన్నది తర్వాత విషయం. ఆయన అభిమతానికి కూడా చెప్పుకుంటే అధికారం లేకుండా ఒక పచ్చ మీడియా పేరు మీద చేసేటువంటి బ్లూ మీడియా ప్రచారం ఏదైతే ఉందో, ఆ బ్లూ మీడియా కూలి మీడియా నీలి మీడియా ఏదైతే ఉందో వాటి గురించి పట్టించుకోవాల్సిన ఇది. మరి ఇది ఇంకో సెక్షన్ చేస్తుంది, ముఖ్యమంత్రి 10 సీట్ నాకు అవసరం లేదన్నారు, పొత్తుకు గ్రీన్ సిగ్నల్. ఐ డోంట్ థింక్ ఆయన చెప్పారో లేదో నేనైతే వినలేదు. ఆ మీడియాలో వచ్చిన వాటిని ఎలా చూద్దాం, అందులో ఆ నీలి మీడియాలో వచ్చినటువంటి వార్త నేను కూడా చూశాను. బట్ ఒకవేళ ఆయన 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 గనక ఆ మాట చెప్పి ఉంటే, ఐ డోంట్ థింక్ ఆ మాట చెప్పి అంత తొందరపాటుగా చెప్పి ఉంటాడు అనుకోరు. అదే నాకు ముఖ్యమంత్రి పదవి కూడా అవసరం లేదు అని ఆయన మాట చెప్పలేదు. నా అభిమానులు కోరుకుంటున్నారు, అది తర్వాత పొత్తుల తర్వాత ఎవరి బలాన్ని బట్టి వాళ్ళు ఉంటుంది అన్నారు. కానీ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా రాసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి వద్దన్నారు, సీఎం నాకు అవసరం లేదు, దాని గురించి మాట్లాడుతున్నా. ఆ నీలి మీడియా గురించి మాత్రం, బూత్ మీడియా గురించి మాత్రం మాట్లాడుతున్నా. అది రాసింది ఎవరో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది రాసింది టీడీపీ మీడియాలో వచ్చిన వార్తలు అవి కాదు. నేను చూసింది బూత్ మీడియాలోనే. అయితే ఈ పర్టికులర్ ఇష్యూలో వైసీపీ వర్షన్ తీసుకొని వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. అది కూడా ఒకవేళ చెప్పి ఉంటే ఇది అడగండి సార్, మీరేందుకు మోసుకొని తిరుగుతున్నారు? ఎన్డీఏకి మీకు పిలిపేలేదు కదా, దాని మీద మాట్లాడకుండా ఆయన ఏదో అన్నారు దాని జస్టిఫికేషన్. ఒక నిమిషం ఒక నిమిషం వన్ మాట మాట్లాడండి. వాళ్ళ విషయాలు ఎవరెవరు పెంచుకుంటారు మీకు నాకు ఎందుకంటే ప్రసాద్ గారు ఆయన ఎవరెవరు పెంచుకుంటారు? ఆయన మాడిని కూడా వినకుండా మాట్లాడితే డిబేట్ అండి, నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు మాడిందంటే డిబేట్ మాట్లాడుతున్నారు, ఆయన మాడలేదని దబాయించుకుంటే నేనేం చేయాలి? నాకెందుకు ఆ విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా మాట్లాడితే చేస్తారు సార్, నాకు అర్థం కాదు. రావు గారు ఇప్పుడు ఒకటి ప్రధాన ఎన్డీఏలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెన్నుముక్కగా ఉండి కన్వీనర్ గా ఉండి చేసిన మాట వాస్తవమే, దాని ఎవరు కాదని లేరు. అది కూడా చెప్పారు కదా మీరు, కన్వీనర్ గా ఏం చేశారు అది కూడా చెప్పట్లేదు కదా మీరు. అలాంటి సముచిత స్థానం లేదంటే ఎవరేం చెప్పాలా? మీరేమో ఇంకా పవన్ కళ్యాణ్ ఎత్తుకుని తిరుగుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. అది మా ఇష్టం, మీరే మీకెందుకు సరే మిమ్మల్ని ఇంకెవరు కాపాడలేదు, లేకపోతే మీ మీడియాలో రాసిన వార్తనే అవతల మీడియా వారు రాసిన మాట్లాడితే ఇంకేం చెప్పాలా? నాకు బాధ కాదు, మీ మీడియాలో రాసిన వార్త అవతల మీడియా అపవాదం ఎత్తుంటే ఏమన్నా ఇక్కడ తెలుగుదేశం ఏం లేదని మొదటి నుంచి చెప్తున్న వ్యక్తి లేదు. మీకు 47 సంవత్సరాల్లో తెలుగుదేశం లెగసీ గురించి కూడా మాట్లాడలేరు మీరు. నేను ఎవరో నేను విశ్లేషకుడు ఖచ్చితంగా మాడతా, నేను విశ్లేషకుడు ఖచ్చితంగా మాడతా. ఎన్డీఏలో కన్వీనర్ గా ఆయన రోల్ గురించి మాడమంటే నీకన్నా నేను అనర్గలంగా కాదండి. ఒక వార్త ఏదుందో ఆ వార్తను కూడా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలుసుకోకుండా డిబేట్కి వస్తే ఏం చెప్పాలి? నీళ్ళు మీడియా, నీళ్ళు మీడియా అంటే ఏ నీళ్ళు మీడియా? మీరు రాసింది పచ్చ మీడియా చూసుకోండి.